జిల్లా చాట్రాయి మండలం శివారు గ్రామమైన మంగపేట అంగన్వాడి కేంద్రం మరియు ప్రాథమిక పాఠశాలను మా ఎన్టుడే న్యూస్ ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి సందర్శించి ఉపాధ్యాయులు గడితేసి సంజీవ కుమార్ మరియు అంగన్వాడి టీచర్ గుంట్రు అనిత మరియు విద్యార్థుల సమస్యలను వారి కార్యకలాపాలను మధ్యాహ్న భోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడి విద్యార్థి చిట్టి మాటలతో ప్రతిజ్ఞ చెప్పడం మరియొక విద్యార్థిని ఆంగ్ల భాషలో తన గురించి తను మాట్లాడడం చూడముచ్చటగా అనిపించింది. ఈ విద్యార్థులు ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ధీటుగా ఆంగ్ల భాషను అభ్యసింపజేయడం వెనుక ఆ ఉపాధ్యాయుని కృషిని ఎనలేదని అభినందించడం జరిగింది. దీనిలో భాగంగా పోతనపల్లి గ్రామ ఎంపీయూపీ పాఠశాల నాడు నేడు పనుల గురించి ప్రధాన ఉపాధ్యాయులు పోతురాజు తిరుపతయ్యను అడిగి తెలుసుకున్నారు. మండల అభివృద్ధి అధికారి ఎన్ మురళీమోహన్, మండల విద్యాశాఖ అధికారి బానావత్ వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దల సహాయ సహకారాలతో మరియు పర్యవేక్షణలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అంగన్వాడీ కేంద్ర భవనం మరియు నూతన భవనాలు అదే స్థలంలో నిర్మించడం వల్ల పిల్లలు ఆడుకోవడానికి కానీ, అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కానీ, ఏవైనా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి కానీ చాలా ఇరుకుగా ఇబ్బందిగా ఉందని విద్యాది శాఖ అధికారులు ఉన్నత అధికారులు స్పందించి తమకు ఆట స్థలాన్ని ఏర్పాటు చేసి తమ మానసిక శారీరక దృఢానికి సహాయపడాలని కోరారు. ఈరోజు 13 మంది హాజరు సార్. ఈరోజు 13 మంది హాజరు. ఓకే, ఒకసారి మీ పిల్లలు పరిచయం చేస్తారా? చేస్తాను. ఓకే ఓకే. మీ పిల్లలు ఈరోజు 13 రాలేదంటారు? రాలేదు సార్. రాలేదంటారు అంటే కొంచెం జ్వరాలు ఉన్నాయి సార్, అందుకోసం పిల్లలు ముగ్గురు ఆబ్సెంట్ అయ్యారు. ఈ రోజు అంటే ఈ రోజే సార్? రోజు మామూలుగా వస్తున్నారు సార్. ఇక్కడ ఈ భోజనం ఎన్ని గంటలకు పెడతారండి? 12 గంటలకు సార్? 12 గంటలకు. ఎవరండి చేసేది? వంట హెల్పర్ చేస్తారు. హెల్పర్ అంటే ఆయనా? ఆయన. మీ పేరు? నా పేరు సీత. సీత, పిల్లలకు మీరు వంట చేసి పెడతారా? మేమే చేసి పెడతాం. ఈ రోజు మెనూ ఏంటండి? ఈ రోజు అండి ఉడకొలిసిన గుడ్డు, పాలండి, మరి వాకూర పప్పును, కోడిగుడ్డు కూర అండి. రోజుకి ఒక రకంగా? గవర్నమెంట్ వారు, గవర్నమెంట్ వారు ఇచ్చిన మెనూ ప్రకారంగా రోజుకో రకంగా? రోజుకో రకంగా. శుభ్రంగా చక్కగా చేసి పెడుతున్నారా? శుభ్రంగా చక్కగా చేసి పెడుతున్నారు. పిల్లలు అందరూ శుభ్రంగా తింటున్నారా? తింటున్నారు సార్. ఓకే ఓకే. మీరెవరండి? మీరెవరండి? ఇక్కడ పిల్లల వల్ల పేరెంట్. ఎలా ఉంటుందండి? మీరు ఏమైనా పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ? ఎట్లా ఉంటుందండి? భోజనం ఉంటుందండి, భోజనం కూడా బాగుంటుందండి. మెను ప్రకారంగా వండి పెడుతున్నారు, బాగానే ఉంటుంది. పిల్లలు కూడా చక్కగా తింటున్నారు, ఆడుకుంటున్నారు. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఇక్కడే ఉంటున్నారు పిల్లలు. మంచిగా ఇంటికి వచ్చాక కూడా మాకు చెప్తున్నారండి. ఓకే ఓకేనండి. టీచర్ గారు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. ఈ అంగన్వాడీ పిల్లల్ని మాట్లాడిద్దాం. అమ్మ నీ పేరు చెప్తున్నానా? ఫణీంద్ర. నువ్వేం చదువుతున్నావు? PP1. మీ ప్రతిజ్ఞ చెప్పండి ఒకసారి. ఫణీంద్ర నువ్వేం చదువుతున్నావు? PP1. మీ ప్రతిజ్ఞ చెప్పండి ఒకసారి. మేము శారీరకంగా, మానసికంగా సంపూర్ణ అభివృద్ధిని పొంది ఉత్తమ రోజుగా ఎదిగి దేశానికి కూర్చోయటం. ఓకే ఓకే. థ్యాంక్ యూ అమ్మా, మంచిగా చెప్పారు. ధన్యవాదాలు టీచర్ గారు. చక్కగా నేర్చుకున్నాను పిల్లలకి. ఏ పాఠంలో మీరు ముందు కూడా ముందు తాగి పిల్లలకు బావి పౌరులుగా తీర్చిదిద్దడానికి మీ వంతు కృషి మీరు చేయాలని చెప్పేసి నేను ఆశిస్తున్నానండి. ఓకే, ధన్యవాదాలండి. అదేవిధంగా ఇక్కడ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సంజీవ్ కుమార్ గారు ఉన్నారు. ఈ అంగన్వాడీ సెంటరు, ఈ పాఠశాల రెండు కలిసి ఉండటం వలన వీరిద్దరు కూడా సమన్వయంతో ఎంతో విధిగా పిల్లలకు చక్కని బోధన చేస్తున్నారన్న ఆలోచన ఉంది ఇక్కడ ప్రజల్లో కూడా. దయచేసి మాస్టారు మీరేం బిడిపడకుండా మీ యొక్క విషయాలన్నీ కూడా నాకు సవ్యంగా తెలియజేస్తారని మనం చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఎంతమంది ఉన్నారండి మీ పిల్లలు? ప్రస్తుతం అయితే 13 మంది వచ్చారండి. మొత్తం స్ట్రెంగ్త్ ఎంత అండి? 21 ఉంటుందండి. 21 ఉంటుంది. 13 మంది వచ్చారు. 13 మంది వచ్చారు. కొద్దిమంది జ్వరాలు ఎక్కువగా ఉండటంతో సీజనల్ ఫీవర్స్ వల్ల సరిగ్గా కింద ఈరోజు. మా విద్యా మామూలుగా ఉపాధ్యాయులు ఎంతమంది అండి? ప్రస్తుతం అయితే 2 పోస్టులుగానండి. 5 ఇయర్స్ నుంచి సింగిల్గానే చేస్తున్నాను. మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి? 5 సంవత్సరాలండి నేను వచ్చి. 5 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు. ఓకే ఓకే. మీ విద్యార్థుల్ని ఒకసారి నాకు పరిచయం చేస్తారా? రండి సార్, తప్పకుండా. మంగపేట గ్రామంలో, మారుమూల గ్రామం అనేటువంటి మంగపేటలో
అంగన్వాడీ మరియు ప్రాథమిక పాఠశాల కలిసి ఉండటం వలన ఇక్కడ ఉపాధ్యాయులు తర్వాత ఐసిడిఎస్ టీచర్ గారు కూడా సమన్వయంగా చేస్తున్నారు. టీచర్ గారు మాత్రమే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు సంజీవ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ మీరు మీ టైమింగ్స్ ఏంటండి? స్కూల్ టైమింగ్స్ ఉదయం 8:45 టు సాయంత్రం 3:30 వరకు. 3:30 వరకు? 3:30 వరకు. ఓకే ఓకే సార్. మరి మీరు ఒకవేళ సింగిల్ టీచర్ కదా, ఇక్కడ మీరు రానప్పుడు ఈ పిల్లల పరిస్థితి ఏంటంటారు? అంటే మా ఎంఈఓ గారికి చెప్పినట్లయితే వారు వెంటనే ఎవరినైనా సరే పక్క స్కూల్ నుంచి డిప్టేట్ నీయడం జరుగుతుంది. అంతేగాని టీచర్ లేకుండా అయితే మాత్రం కంపల్సరీ ఉండదు. కంపల్సరీగా ఏదో ఒక దగ్గర ఉన్నటువంటి టీచర్స్తో డిప్యుటేషన్ వేసి స్కూల్ రన్ చేయడం జరుగుతుంది. ఓకే ఓకే సార్. అమ్మా ఇప్పుడు అన్ని సబ్జెక్టులు నేనే బోధిస్తున్నా? అన్ని సబ్జెక్టులు నేనే బోధిస్తున్నాను సార్. అమ్మా ఎవరైతే పాపా నీ పేరు ఏంటన్నాశ్రీ? బాలుశ్రీ. ఏం చదువుతున్నాను? నువ్వేం చదువుతున్నావు? సెకండ్ క్లాస్ చదువుతున్నావు. చెప్పు మాస్టర్ నీకు ఏమైనా నేర్పుతారా ఇక్కడ? ఆ నేర్పి నీ ఏదైనా ఉంటే చెప్పు నాన్న. చెప్పు. వాణిశ్రీ. బాలుశ్రీ. ఏం చదువుతున్నాను? నువ్వేం చదువుతున్నావు? సెకండ్ క్లాస్ చదువుతున్నావు. చెప్పు మాస్టర్ నీకు ఏమైనా నేర్పుతారా ఇక్కడ? ఆ నేర్పి నీ ఏదైనా ఉంటే చెప్పు నాన్న. చెప్పు. ఎవరో ఫోన్ చేస్తున్నారు, కట్ చేస్తున్నాను. మధ్యాహ్నం 12 గంటలకు భోజనం. చెప్పండి. నాగమణి. ఈరోజు ఏంటమ్మా మీరు? కూరగాయలు ఇప్పుడు ఆయాదారు వీళ్ళిద్దరు కలిసి చేస్తూ ఉంటారు. ఏమ్మా మాస్టర్ రోజు బయటకు వస్తున్నారమ్మా? ఎన్ని గంటలకు వస్తున్నారమ్మా? ఉదయం 8 గంటలకు వస్తున్నారమ్మా? ఎవరైనా చెప్తారా మీరు? ఒకసారి చెప్పండమ్మా 8 గంటలకు వస్తున్నారమ్మా? 8 గంటల వరకు ఉంటారమ్మా? 3:30 వరకు ఉంటారు. రోజు రెగ్యులర్ వస్తామమ్మా, మీకేం ఇబ్బంది లేదుగా? బాగా చెబుతున్నారుగా మాస్టర్, అన్ని లెక్కలు ఇంగ్లీషు తెలుగు అన్ని సబ్జెక్టులు బోధిస్తున్నారా? అర్థమవుతున్నాయి మీకు? అర్థమయ్యే రీతిలో చెప్తున్నారా? ఓకే ఓకేనమ్మా. సరే, ఈ బారుమూల గ్రామమైన మంగపేటలో ప్రత్యేక శ్రద్ధ ఎంఈఓ గారు నారాయణమోహన్ గారు, ఎంఈఓ గారు వెంకటేశ్వర గారు కూడా కొంచెం ప్రత్యేక శ్రద్ధ కనపరిచి పిల్లలు ఈ విధంగా అభివృద్ధిగా రావడానికి తోడ్పాటు అందిస్తున్నారని, ఇంకా కూడా ముందు ఎంతో అందించాలని ఆశిస్తున్నాను. మాస్టర్ మీ యొక్క విద్యా బోధన బాగా చదవాలి, తర్వాత భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువ మంచి పౌరులుగా తీర్చిదిద్ది వారిని ఉత్తమ పౌరులుగా చేయాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీ యొక్క కృషిని మీ యొక్క పై అధికారులు గమనించి దానికి తగిన విధంగా మిమ్మల్ని సత్కరించాలని చెప్పి కూడా ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. భుజు న్యూస్వర్గం చాట్రాయ మండలం పాత్రపల్లి గ్రామంలో నాడు నేడు పనుల క్రింద ఎంపీయూపీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు తిరుపతయ్య గారిని కలుసుకున్నాను. ఈరోజు ఇక్కడ ఆ పనుల గురించి ఎలా జరుగుతున్నాయి ఏంటనేది ఆయన మాటల్లో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే మాస్టరు. నమస్తే. ఏమండి ఇక్కడ పిల్లలు ఎంతమంది అండి? 130 మంది అండి మా దగ్గర. 7th క్లాస్ వరకు ఉందండి? 8th క్లాస్ మాకు. 8th క్లాస్ వరకు ఉందండి? 8th క్లాస్. ఈ నాడు నేడు కార్యక్రమంలో మీకు బడ్జెట్ ఎంత వచ్చిందండి గవర్నమెంట్? బడ్జెట్ మాకు 3 బిల్డింగ్లు ఏసీఆర్లు అయితే 36 లక్షలు వచ్చింది, అంగన్వాడీకి 16 లక్షలు వచ్చింది. ఇక్కడ అంగన్వాడీ బిల్డింగ్ కదండి? ఇది అంగన్వాడీ బిల్డింగేనండి మాకు.
ఇంకా అపస్టైర్ ఒకటి వేస్తున్నారు అక్కడ పైన రెండో వేయాలి రెండు బిల్డింగ్ల మీద రెండు వేయాలండి అవును ఇక్కడ టీచర్స్ ఎంతమంది అండి 9 మంది ఉన్నామండి మేము ఈరోజు 3 సెలవు అండి ఈరోజు సరే సార్ ఓకే సార్ ఇప్పుడు ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయండి స్పీడ్గానే జరుగుతున్నాయి మా దగ్గర మేకలు స్పీడ్గానే జరుగుతున్నాయి ఇబ్బంది లేదు మాకు ఓకే ఓకే ఇక్కడ నాడు నేడు పథకం కింద మీకు వచ్చేసి గవర్నమెంట్ వారు ఏమేమి సప్లై చేశారండి ఇప్పుడా మొత్తం అసలు స్కూల్కి మాకు ఆర్ఓ ప్లాంట్ సప్లై చేశారు టీవీ వచ్చేది ఇంగ్లీష్ ల్యాబ్ వచ్చాయి ఫస్ట్ ఫర్నిచర్ వచ్చాయి అన్నీ వచ్చాయి ఫస్ట్ పేజ్లో అవి వచ్చాయి రెండో పేజ్లో ఇప్పుడు ఈ బిల్డింగ్స్ ఏసీఆర్లో 3 అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి వచ్చింది అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి వచ్చింది సుమారుగా ఎంత టైం పడుతుందండి మీకు పూర్తయ్యేసరికి గవర్నమెంట్ ఇచ్చింది 120 రోజులు అండి 120 రోజులు మీకు టార్గెట్ ఇచ్చారు అవును అవును ఇంక ఎంత టైం పడుతుందండి స్టార్టింగ్ చేసి 15 రోజులు అయిందండి మాకు ఓకే ఓకేనండి ఇంకా 120 రోజుల్లో పూర్తి చేయాలి మాస్టర్ మీరు మీరేం చేస్తారు నేను స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ తెలియండి ఓకే ఓకే ఎలా ఉందండి ఇక్కడ పనులు కానీ పిల్లలు కానీ ఎలా ఉన్నారు సర్వేగంగా సాగుతున్నాయండి పనులు విద్యార్థుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటారు విద్యార్థులు కూడా రోజు బడికి వస్తారండి అవునండి నాడు నేడులో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా కూడా క్లాసులు బాగానే జరుగుతున్నాయి ఇక జగనన్న విద్యా కానుకలో అన్ని ఫెసిలిటీస్ అందుతున్నాయి అవునండి తర్వాత ఇక బాగానే చదువుతున్నారు పిల్లలు సరిపడ స్టాఫ్ ఉండటం వల్ల నాణ్యమైన విద్య అందిస్తున్నాం ఓకే ఓకే మాస్టర్ మీ పేరండి రామాన్ని మీరేం చేస్తారా హిందీ మాస్టర్ ఓకే మీరు సార్ నా పేరు రాఘవరావు అండి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అండి ఇప్పుడు మరి మీ స్కూల్ నుంచి ఇప్పుడు ఐఐటీలో ఇలాగా ఎంతమంది పంపిస్తున్నారు కదా విద్యార్థుల్ని ఎయిత్ క్లాస్ వరకే కదండి మేడం మీరేంటండి ఎస్జిటి ఓకే ఓకే సార్ ఇప్పుడు ఈ పిల్లల్ని కూడా మీరు బాగా తీర్చిదిద్ది మీ పర్యవేక్షణలో మంచి పౌరులుగా ఉత్తమ పౌరులుగా చేయాలని ఆకాంక్షిస్తున్నానండి ఇంగ్లీష్ ల్యాబ్ వచ్చాయి ఫస్ట్ ఫర్నిచర్ వచ్చాయి అన్నీ వచ్చాయి ఫస్ట్ పేజ్లో అవి వచ్చాయి రెండో పేజ్లో ఇప్పుడు ఈ బిల్డింగ్స్ ఏసీఆర్లో 3 అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి వచ్చింది అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి వచ్చింది సుమారుగా ఎంత టైం పడుతుందండి మీకు పూర్తయ్యేసరికి గవర్నమెంట్ ఇచ్చింది 120 రోజులు అండి 120 రోజులు మీకు టార్గెట్ ఇచ్చారు అవును అవును ఇంకా ఎంత టైం పడుతుందండి స్టార్టింగ్ చేసి స్టార్ట్ చేసి 15 రోజులు అయిందండి మాకు ఓకే ఓకేనండి ఇంకా 120 రోజుల్లో పూర్తి చేయాలి మాస్టర్ మీరు మీరేం చేస్తారు నేను స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ తెలియండి ఓకే ఓకే ఎలా ఉందండి ఇక్కడ పనులు కానీ పిల్లలు కానీ ఎలా ఉన్నారు సర్వేగంగా సాగుతున్నాయండి పనులు విద్యార్థుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటారు విద్యార్థులు కూడా రోజు బడికి వస్తారండి అవునండి నాడు నేడులో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా కూడా క్లాసులు బాగానే జరుగుతున్నాయి ఇక జగనన్న విద్యా కానుకలో అన్ని ఫెసిలిటీస్ అందుతున్నాయి అవునండి తర్వాత ఇక బాగానే చదువుతున్నారు పిల్లలు సరిపడ స్టాఫ్ ఉండటం వల్ల నాణ్యమైన విద్య అందిస్తున్నాం ఓకే ఓకే మాస్టర్ మీ పేరండి రామాన్ మీరేం చేస్తారా హిందీ మాస్టర్ ఓకే మీరు సార్ నా పేరు రాఘవరావు అండి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అండి ఇప్పుడు మరి మీ స్కూల్ నుంచి ఇప్పుడు ఐఐటీలో ఇలాగా ఎంతమంది పంపిస్తున్నారు కదా విద్యార్థుల్ని ఎయిత్ క్లాస్ వరకే కదండి ఓకే ఓకే సార్ మేడం మీరేంటండి ఎస్జిటి ఓకే ఓకే సార్ ఇప్పుడు ఈ పిల్లల్ని కూడా మీరు బాగా తీర్చిదిద్ది మీ పర్యవేక్షణలో మంచి పౌరులుగా ఉత్తమ పౌరులుగా చేయాలని ఆకాంక్షిస్తున్నానండి ఇక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎండిఓ గారు కూడా ఎంఈఓ గారు కానీ ఎండిఓ గారు కానీ వచ్చి ఈ పనులన్నింటిని కూడా పర్యవేక్షిస్తున్నారండి పర్యవేక్షిస్తున్నారండి ఎంఈఓ గారు వచ్చారు ఎంపీడీఓ గారు వచ్చారు జేఈ గారు వచ్చారు ఏఈ గారు ఇప్పుడు డిఈ గారు వస్తారండి ఈరోజు డిఈ గారు వస్తారండి ఓకే ఓకేనండి సార్ ఒక నిమిషం చెప్పండి ఇక్కడ స్కూల్లో ఉన్న ప్లేస్ మొత్తము బిల్డింగ్కే సరిపోయింది తక్కువ ప్లేస్ ఉంది పిల్లలకి ఏమైనా అసెంబ్లీ పెట్టాలనుకున్నా ఇంకేమన్నా కల్చరల్ యాక్టివిటీస్ పెట్టాలనుకున్నా పీఈటీ కానీ పీడీ క్లాస్ ఏమైనా చెప్పాలన్నా మాకు ఇబ్బంది అవుతుందండి కాబట్టి మరి గవర్నమెంట్ వారికి ఈ నాడు నెలలో భాగంగా బిల్డింగ్లతో పాటు మరి పేరు బి వెంకటేశ్వరరావు అండి ఎంపీఎపిఎస్ పోతనపల్లి ఎస్సీ తెలుగు అండి నేను ఇక్కడ స్కూల్లో నాడు నెలలో భాగంగా అన్ని క్లాసులు 1-8 క్లాసులు జరుగుతున్నాయి ఇక్కడ తరగతి గదులు లేకపోవడం వల్ల తరగతి గదుల నిర్మాణం కూడా జరుగుతుంది కానీ ఇక్కడ మేము ఉదయాన్నే అసెంబ్లీ కండక్ట్ చేసుకోవడానికి సరైన ప్లేస్ లేదు డ్రిల్ పీరియడ్లో పిల్లల్ని ఆడిపించడానికి కూడా ప్లేస్ లేదు తగినంత ప్లేస్ ప్రభుత్వం వారికి కేటాయించి ఈ పాఠశాలను మరింత అభివృద్ధి పథంలో నడిపించి మేము కూడా సహాయశక్తులు ఇక్కడ పక్కన 5 కిలోమీటర్ దూరంలో పోలవరం హై స్కూల్ ఉంది ఇక్కడ నుండి 7 కిలోమీటర్ దూరంలో చిన్నపేట హై స్కూల్ ఉంది పిల్లలు హై స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి మా సహాయశక్తులు మా హెచ్ఎం గారి ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా ఈ పనులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారండి పర్యవేక్షిస్తున్నారండి
ఎంఈఓ గారు వచ్చారు, ఎంపీడీఓ గారు వచ్చారు, జేఈ గారు వచ్చారు, ఏఈ గారు, ఇప్పుడు డిఈ గారు వస్తారండి. ఈరోజు డిఈ గారు వస్తారండి. ఓకే ఓకేనండి. సార్ ఒక నిమిషం చెప్పండి. ఇక్కడ స్కూల్లో ఉన్న ప్లేస్ మొత్తము బిల్డింగ్కే సరిపోయింది. తక్కువ ప్లేస్ ఉంది, తక్కువ ప్లేస్ ఉంది. పిల్లలకి ఏమైనా అసెంబ్లీ పెట్టాలనుకున్నా, ఇంకేమన్నా కల్చరల్ యాక్టివిటీస్ పెట్టాలనుకున్నా, పీఈటీ కానీ పీడీ క్లాస్ ఏమైనా చెప్పాలన్నా మాకు ఇబ్బంది అవుతుందండి. కాబట్టి మరి గవర్నమెంట్ వారికి ఈ నాడు నెలలో భాగంగా బిల్డింగ్లతో పాటు ఇంకా మరి పేరు బి వెంకటేశ్వరరావు అండి, ఎంపీఏపీఎస్ పోతనపల్లి, ఎస్సీ తెలుగండి నేను. ఇక్కడ స్కూల్లో నాడు నెలలో భాగంగా అన్ని క్లాసులు 1-8 క్లాసులు జరుగుతున్నాయి. ఇక్కడ తరగతి గదులు లేకపోవడం వల్ల తరగతి గదులు నిర్మాణం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ మేము ఉదయాన్నే అసెంబ్లీ కండక్ట్ చేసుకోవడానికి సరైన ప్లేస్ లేదు. డ్రిల్ పీరియడ్లో పిల్లల్ని ఆడిపించడానికి కూడా ప్లేస్ లేదు. తగినంత ప్లేస్ ప్రభుత్వం వారికి కేటాయించి ఈ పాఠశాలను మరింత అభివృద్ధి పథంలో నడిపించి మేము కూడా సహాయశక్తులు ఇక్కడ పక్కన 5 కిలోమీటర్ దూరంలో పోలవరం హై స్కూల్ ఉంది. ఇక్కడ నుండి 7 కిలోమీటర్ దూరంలో చిన్నపేట హై స్కూల్ ఉంది. పిల్లలు హై స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మా సహాయశక్తులు మా హెచ్ఎం గారి ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా దీన్ని హై స్కూల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు తగినంత ఒక కార్యక్రమం పొలమైన కేటాయిస్తే ఇస్తే పిల్లలకి బాగా అభివృద్ధి పదం నడిపేటే మేము ముందు ఉంటాం. ఓకే మాస్టర్ అమ్మా ఏంటి చెప్పు. నేను 8 క్లాస్ చదువుతున్నాను. నీ పేరు? నా పేరు వసీకర్. మాకు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్ లేదు. ఉన్నదధికారులు మాకు ప్లే గ్రౌండ్ చేయాలని కోరుకుంటున్నాం. అమ్మా చెప్పు. నా పేరు భద్ర అండి, ఎంపీపీ స్కూల్ నుండి మాట్లాడుతున్నాను. మాకు నచ్చడానికి ప్లేస్ లేదు, ఆడుకోవడానికి ప్లేస్ లేదు. ప్రభుత్వాన్ని కోరుకుంది అంటే మాకు ఒక అరెకరం స్థలం కావాలని కోరుకుంటున్నాను. నా పేరు పిల్లి నాగధర్మ తేజ. నేను 8th క్లాస్ చదువుతున్నాను. ఎంపీపీ స్కూల్ తరఫున మాట్లాడుతున్నాను. మాకు అసెంబ్లీ కండక్ట్ చేస్తానికి మాకు ప్లేస్ లేదు, ఆడుకోవడానికి ప్లేస్ లేదు. ఉన్నత అధికారుల్ని మాకు ఒక అరకరం పొలం ఇప్పించమని కోరుతున్నాం. ఓకే అండి. మనం ఈ పాఠశాలలో నాడు నేడు కార్యక్రమం క్రింద బిల్డింగులు రావటం జరిగింది. ఈ బిల్డింగులు కట్టే క్రమ పద్ధతిలో ఇక్కడ పిల్లలకు ఆడుకోవటానికి కానీ తర్వాత అసెంబ్లీ నిర్వహించడానికి కానీ ప్లేసు స్థలం అనేది లేకపోవడం వల్ల ఇది చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నారు. దయచేసి ఉన్నతాధికారులు దీని మీద స్పందించి వీరికి స్థలం కేటాయించి వీరి యొక్క మనోవికాసానికి తోడ్పడగలరని, వీరి యొక్క శారీరక దృఢత్వానికి కూడా మంచి సహాయం చేయగలరని చెప్పేసి భావిస్తున్నాము. ఎన్టీడీ న్యూస్ ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి.